December 1 నుంచి ఒక్క సంవత్సరం పాటు G20 సమ్మిట్ యొక్క అధ్యక్ష పదవిని ఇండియా నిర్వహించబోతోంది. అసలు ఈ G20 సమ్మిట్ అంటే ఏంటి? ఈ G20 సమ్మిట్ ఎందుకు ఇంపార్టెంట్? జరిగిన G20 సమ్మిట్లో అంటే 2022 G20 సమ్మిట్లో ఇండియా యొక్క అజెండా ఏంటి? జరగబోయే G20 సమ్మిట్కి ఇండియా యొక్క అజెండా ఏంటి? అసలు ఈ G20 సమ్మిట్ యొక్క అధ్యక్ష పదవి ఇండియాకి రావడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ ఆమ్ నేహా రామారావు అండ్ యూ ఆర్ వాచింగ్ టామ్ బజ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఈ G20 సమ్మిట్ అంటే ఏంటి? గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ చేంజ్ మరియు ఇతర ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి 19 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, సౌత్ కొరియా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్తో ఫామ్ అయిన గ్రూపే ఈ G20. ఇది 1999 ఫామ్ అయింది. 2008 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ తర్వాత నుంచి దీన్ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం మొదలు పెట్టారు. దీనికి స్టేట్ హెడ్స్, ఫినాన్స్ మినిస్టర్స్, సీనియర్ ఆఫీషియల్స్ అటెండ్ అవుతారు. అసలు ఈ G20 సమ్మిట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? G20లో భాగంగా ఉన్న దేశాలు 80% వరల్డ్ ఎకానమీకి, 70% ఇంటర్నేషనల్ ట్రేడ్కి, 60% గ్లోబల్ ల్యాండ్ ఏరియాకి మరియు 66% వరల్డ్ పాపులేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అందుకే ఈ 20 గ్రూప్ చాలా ఇంపార్టెంట్. 2022 G20 సమ్మిట్లో ఇండియా ఒక అజెండా ఏంటి? ఫుడ్, ఎనర్జీ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు హెల్త్, ఇవి ఇండియా యొక్క టాప్ ఎజెండాస్లో కొన్ని. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ వార్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ లాంటి అంతర్జాతీయ సంస్థల యొక్క అసమర్థత గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాల్డిమర్ పుతిన్ గారికి మోదీ గారు రష్యా ఉక్రెయిన్ వార్ గురించి ఇచ్చిన మెసేజ్ అందరి ప్రశంసలు పొందింది. ఫోన్ పర్ భీ కయి బార్ ఆప్సే ఇస్ విషయ మే బాత్ కీ హై కి డెమోక్రసీ ఔర్ డిప్లోమసీ ఔర్ డైలాగ్ యే సారీ బాతే ఐసీ హై కి జో దునియా కో ఏక్ స్పర్శ కర్తీ హై. ఆనే వాలే దినో మే శాంతి కే రాస్తే పర్ హమ్ కైసే బఢ్ సకే ఉస్కే విషయ మే జరూర్ ఆజ్ హమే చర్చా కర్నే కా మౌకా మిలేగా. మీటింగ్ అయిపోయాక మన దేశం తరపున అధ్యక్ష పదవిని అందుకున్న పిఎం మోదీ గారు ఇండియా ఆధ్వర్యంలో G20 సమ్మిట్ ఇంక్లూజివ్, అంబిషియస్, డిసైజివ్ మరియు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటుంది అని అన్నారు. రాబోతున్న G20 సమ్మిట్ కి ఇండియా ఒక అజెండా ఏంటి? ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్ ఎనేబుల్డ్ గ్రోత్, ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, విమెన్ ఎంపవర్మెంట్, అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ ని తగ్గించడం, ఇటువంటి కన్సర్న్స్ మీద ఇండియా కాన్సన్ట్రేట్ చేయబోతోంది. ఇండియాకి G20 సమ్మిట్ యొక్క అధ్యక్ష పదవి రావడం అనేది ఎందుకంత విశేషమైన విషయం? ఎందుకంటే ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ. ఒక డెవలపింగ్ కంట్రీకి G20 సమ్మిట్ యొక్క అధ్యక్షత రావడం వల్ల వేరే డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ హైలైట్ అవుతాయి. దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. పైగా రీసెంట్ కాన్ఫ్లిక్ట్స్ తర్వాత వెస్ట్ ఇంకా రష్యాని పలు కన్సర్న్స్ విషయంలో ఒప్పించాల్సిన బాధ్యత ఇండియాదే. సో G20 సమ్మిట్ని లీడ్ చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చే దేశంగా ఇండియా మారబోతోంది. అందుకే ఇండియాకి G20 సమ్మిట్ యొక్క అధ్యక్షత రావడం అనేది చాలా పెద్ద విషయం. ఇటువంటి మరిన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్వశ్చన్స్ రేస్ చేయడానికి, ఆన్సర్స్ చెప్పడానికి మళ్ళీ కలుస్తా. ఐ ఆమ్ నేహా రామారావు అండ్ యూ ఆర్ వాచింగ్ టామ్ బజ్.